నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పిల్లలకి కరోనా గురించి తల్లిదండ్రులు ఏం ఆందోళన చెందవద్దు. వాళ్ళకి అసలు కరోనా రాదు, చాలా తక్కువ. కరోనా వచ్చిన లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. స్వల్పంగా ఉంటాయి, తీవ్రమైన లక్షణాలు ఉండవు. ఆక్సిజన్ పడిపోదు. పిల్లల ఊపిరితిత్తులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళ ఆక్సిజన్ శాతం సూపర్గా ఉంటుంది. అసలు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండదు. ఆక్సిజన్ శాతం పడిపోదు. అసలు మరణాలు అతి తక్కువ ఉంటాయి. కనుక పిల్లల గురించి ఏమి ఆందోళన చెందవద్దు. ఊయలలో ఉన్న బాలుడు ఆర్ బాలిక ఓ పుట్టగానే తల్లి నుంచి కూడా సంక్రమించే అవకాశం ఉంది. లేదు, ఏదైనా రూపంలో ఊయలలో ఉన్న చిన్నారికి కొన్ని రోజులున్న పసికందుకు కూడా కోవిడ్ రావచ్చు, పిల్లలకు కూడా రావచ్చు. ఈ స్కూళ్ళల్లో పిల్లలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పిల్లలకి కోవిడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? వీళ్ళకి ఎవరి నుంచి సంక్రమించింది? వాళ్ళ గురువుల నుంచి సంక్రమించింది. లేదు, అక్కడ పనిచేసే బస్సులో ప్రయాణం చేస్తే బస్సులో ఉన్న డ్రైవరు, మరి అక్కడ ఉండే ఆ బస్సును నిర్వహించే కేర్ టేకరు, లేదా ఆయాలు, లేదా బోధనేతర సిబ్బంది ఆ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వచ్చింది. పెద్దవాళ్ళు అందుకే టీకా తప్పనిసరిగా టీచర్లు, బోధన, బోధనేతర సిబ్బంది వేసుకుంటే పిల్లలకి రాదు. పిల్లల్లో ఏమైనా లక్షణాలు వేరే ఉంటాయా? అవే లక్షణాలు ఉంటాయి, కానీ చాలా స్వల్పంగా ఉంటాయి. వాళ్ళకి ఏదో దగ్గు పడిశం పడుతుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, అంతేగాని తీవ్రమైన లక్షణాలు ఏముండవు. మరి వీళ్ళకి వాడాల్సిన మందులు కూడా చాలా తక్కువ. చాలామందికి చిన్నపిల్లలకి అసలు వాళ్ళకి రక్తం పల్చగా ఉంటుంది, గడ్డగడ్డే గుణం తక్కువ. పిల్లల రక్తం చాలా పల్చగా ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళకి బ్లడ్ థిన్నర్ వాడవలసిన అవసరం ఉండదు. అపిక్సబాన్ కానీ, ఎకోస్పిరిన్ ఏవి, క్లోపివాస్ లాంటి ట్యాబ్లెట్లు అవసరం లా. స్టెరాయిడ్లు వాడాలా? 99.9% ఎవరికి స్టెరాయిడ్ వాడవలసిన అవసరం లేదు. స్టెరాయిడ్లు వాడకుండానే వాళ్ళకి కావాల్సిన 4 మందులు. ఈ 4 మందులు కూడా మనం మామూలుగా దగ్గు పడిచి గొంతు నొప్పిస్తే వాడే మందులే, ప్రత్యేకంగా కోవిడ్ కంటూ ఏం మందులు లేవు. పిల్లలకి 4 మందులు. మొదటిది అజిత్రోమైసిన్ అనే సిరప్. ఈ అజిత్రోమైసిన్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఏ దగ్గు జ్వరం వచ్చినా గొంతు నొప్పి వచ్చినా పిల్లల డాక్టర్లు అజిత్రోమైసిన్ సిరప్ ఇస్తారు. అది ఒక వారం ఇస్తే సరిపోతుంది. రెండోది పారాసిటమాల్ క్రోసిన్ సిరప్. జ్వరం రాకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు వేయాలి. పిల్లల్లో జ్వరము వచ్చిన తర్వాత వేయటం కాదు, జ్వరం రాకుండా ముందుగా వేయాలి. ఎందుకంటే పిల్లల్లో జ్వరం వస్తే ఫిట్స్ వస్తాయి, అది మంచిది కాదు. పిల్లలలో ఫిట్స్ రావటం వల్ల వాళ్ళ యొక్క మెదడు మీద ప్రభావం పడి మేధో శక్తి తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది, వాళ్ళ యొక్క మేధో సంపత్తి, తర్వాత వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ యొక్క మార్కులు లేదా ప్రతిభ తగ్గుతుంది. కనుక ఎవ్వరూ కూడా ఫిట్స్ వచ్చినాక చికిత్స కాదు. ఫిట్స్ రాకముందే ఒళ్ళు నొప్పులుండి జ్వరం ఉంటే, జ్వరం లేకపోయినా కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళ కొన్ని లక్షణాలు కనపడినప్పుడు 3 పూట్ల క్రోసిన్ పారాసిటమాల్ సిరప్ వేయాలి వారం రోజులు. ఇక మూడోది దగ్గుమందు. దగ్గుమందు సంవత్సరంలో పిల్లలకి వేరే రకం ఉంటాయి, సంవత్సరం పైబడిన వాళ్ళకి పిల్లల దగ్గుమందు ఉంటుంది. ఈ పిల్లల దగ్గుమందుని వాడితే సరిపోతుంది. రకరకాల కంపెనీలు ఉన్నాయి, ఏదైనా పర్వాలేదు. అజిత్రోమైసిన్ సిరప్, క్రోసిన్ పారాసిటమాల్ సిరప్, దగ్గుమందు వారం రోజులు వాడితే తగ్గిపోతుంది. బలం కోసం, విటమిన్ల కోసం, జీర్ణశక్తి పెరగటం కోసం, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు అందించడం కోసం మల్టీవిటమిన్, అవి A2Z అని ఒక పేరు ఉంది, A2Z సిరప్ అని ఉంది. ఈ రకంగా మల్టీవిటమిన్ సిరప్ ఇవ్వచ్చు. ఈ 4 ఇస్తే సంపూర్ణంగా తగ్గిపోతుంది.
వాళ్ళకి పెద్దగా ఆక్సిమీటర్ పెట్టి చూడవలసిన పరిస్థితి ఉండదు, ఆయాసం అసలు రాదు వీళ్ళకి. పిల్లలకి ఈ బుడే కార్టు పెద్దవాళ్ళకి రాకుండా ఇస్తున్నాం, పెద్దవాళ్ళకి ఆయాసం పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం, రాకుండా కుటుంబ సభ్యులను వేసుకోమంటున్నాం. ఎవరికైనా కూడా రాకుండా ముందు జాగ్రత్త కింద బుడే కార్టు 400 అనేది ఇది ఇమ్మంటున్నాం. రోటా హెల్రెంట్ పిల్లలకి ఇవ్వాలంటే పిల్లలకి అవసరం లా, పిల్లలకి ఉబ్బసం ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. పిల్లలకి ఎవరికైతే ఆస్తమా ఉందో ఇది ఇస్తే ఆస్తమా తగ్గుతుంది, కోవిడ్ నియంత్రణలో ఉంటుంది. ఆస్తమా లేని వాళ్ళు, శ్వాసకోశ సమస్య లేని వాళ్ళు, పిల్లలకి ఇది అవసరం లేదు, ఇది పెద్దవాళ్ళకి మాత్రమే పరిమితం. మరి ఇంకా ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలా? వాళ్ళకి టీకాలు ప్రస్తుత పరిస్థితుల్లో వేయకూడదు. ఇంకా 3వ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి, త్వరలో 18 సంవత్సరాల లోపల వాళ్ళకు కూడా వేయించుకోవచ్చు అనే శుభవార్త కోసం ఎదురు చూద్దాం. మీరు అత్యుత్సాహానికి పోయి మేమంతా చాలా పలుకుబడిగల వాళ్ళము, మాకు రాజకీయ పలుకుబడి ఉంది, అధికారుల పలుకుబడి ఉంది, మేము చెప్తే ఇస్తారండి అని చెప్పి మీరు డాక్టర్తో చెప్పి 18 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎట్టి పరిస్థితులు వేయించుకోవడం సమంజసం కాదు. మీ ఆరోగ్యానికి, పిల్లల ఆరోగ్యానికి హానికరం. మరి పిల్లలకు మాస్క్ పెట్టాలా? పిల్లలు మాస్క్ పెడితే వాళ్ళు అది పెట్టుకోరు, పీకేస్తారు. మరి ఏం చేయాలి? మాస్క్ అవసరమా? మాస్క్ పెట్టుకుంటే పిల్లలకు ఊపిరాడదు, పీకి అదలు బారేస్తారు. మరి ఏం చేయాలంటే ఇదిగో పరిష్కారం, ఇది ఫేస్ షీల్డ్ ఉంది. ఇప్పుడు ఏదైనా పిల్లలు ఏం చేస్తుంటారు, ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో మోడీ గారి బొమ్మ ముఖాన్ని పెట్టుకోవడం అలవాటు వాళ్ళకి. మోదీ గారు బొమ్మ పెట్టుకుంటారు, ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టుకుంటారు, అక్కడ తమిళనాడులో ఎంజీఆర్ గారు బొమ్మ పెట్టుకుంటారు, ఆ బొమ్మ పెట్టుకుని తిరుగుతుంటారు, వీధుల్లో తిరుగుతుంటారు. ఈ పిల్లలకి తగిలిచ్చామంటే ఏ మొత్తం ఇవి పట్టుకుని తిరుగుతుంటారు. ఇది వాళ్ళకి రక్షణ, శ్రీరామ రక్ష. ఇంట్లో ఆక్సిజన్ పడదు, బయటికి వెళ్ళినప్పుడు రక్షణ ఉంటుంది. కనుక మాస్క్ కంటే కూడా పిల్లలకి ఈ ఫేస్ షీల్డ్ ఇవ్వండి, ఇది బాగా కాపాడుతుంది. బయట ఎవడన్నా తుమ్మినా తగ్గినా దీని మీద పడదు, ఈ పిల్లాడికి ఏమన్నా ఉన్నా కూడా లోపల ఉండిపోతుంది, వేరే వాళ్ళకి అంటదు. కనుక ఈ ఫేస్ మాస్కు అతని తలకు సరిపోతే చూడండి, మరీ లూజ్ వద్దు, మరీ టైట్ వద్దు, టైట్ అయితే ఒత్తుకుపోద్ది, ఒత్తుపోయి దురద పడుతుంది, మరి చెమట ఎక్కువ పట్టిందంటే దురద. అందుకని ఈ ఫేస్ షీల్డ్స్ అసలు మన దేశంలో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చవక 50 రూపాయలు ఉండదని మనం ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాం? చాలామంది ముక్కు మీద పెట్టుకోమంటే పెట్టుకోరు, ఇది ముక్కుకు కూడా కవర్ అవుతుంది, మూతి కవర్ అవుతుంది, ముక్కు కవర్ అవుతుంది, కళ్ళు కవర్ అవుతున్నాయి, అన్నీ కవర్ అవుతాయి. సంపూర్ణమైన రక్షణ, కళ్ళ జోడున్నా కూడా కళ్ళకి సంపూర్ణ రక్షణ ఉంటుంది, సైడ్లోంచి వెళ్ళిపోతాయి. మాస్క్ ఉన్నా కూడా కొంత సైడ్లో ఉంటుంది, ఇది ఉంటే సంపూర్ణమైన రక్షణ కదా. శుభ్రం చేయటం కూడా సులభం, పైన సబ్బు నీళ్ళతో కడగచ్చు, శానిటైజర్తో కడగచ్చు, బయట లోపల హాయిగా ఉంటుంది కదా. కనుక దీన్ని అధికంగా వినియోగించాలి. ఇక ఆహార నియమాలు పిల్లలకి ముఖ్యం. పాలు మీరు చిన్నపిల్లలైతే 1/2 లీటర్, 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే 1/2 లీటర్ పాలు లేదా పెరుగు మజ్జిగ రూపాన, 10-18 మధ్య ఉన్న వాళ్ళకి 1 లీటర్ రోజుకి, 24 గంటల కాల వ్యవధి 1 లీటర్. ఎన్ని పాలు ఎంత పెరిగిస్తే అంత మంచిది. వేసవకాలంలో మజ్జిగ ఇవ్వండి, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, సబ్జా గింజల నీళ్ళు, మరి బార్లీ, రాగి జావ, అన్నీ మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలన్నీ వినియోగించండి. పప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, రోజు సాంబారు పప్పుచారు కాయండి, దాంట్లో ఆ కూరగాయలన్నీ వేయండి. ములక్కాయ, వంకాయ, దోసకాయ, టమాటా, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎన్ని దొరికితే అన్ని వేసేయండి. క్యారెట్లు వేసి పప్పు మాంసకృతులు, దాని లోపల ఉండే కూరగాయలు, దానిలో మనం వేస్తాం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, దాంట్లో తిరగమాత వేస్తాం, పోపు పెడతాం సాంబారు దానికి, దాంట్లో వాడే దినుసులు వాటికి రోగ నిరోధక శక్తి ఉంది. ఇక కూరగాయలు మనకు దొరికే కూరగాయలన్నీ వాడచ్చు. కొన్ని మనం సాలడ్, కీరా దోసకాయ, టమోటా, క్యారెట్, ఉల్లిపాయ కోసి ముక్కలు కోసి దాని మీద మిరియాల పొడి, నిమ్మరసం పిండి ఇవ్వటం మంచిది.
పిల్లలకి की నిమ్మరసం వేడి నీళ్ళల్లో నిమ్మరసము తేనె పిండి నిమ్మరసము తేనెతో ఇవ్వచ్చు ఈ నిమ్మరసము తేనెతో పాటు నీళ్ళల్లో కొద్దిగా అల్లం దంచి కొంచెం అల్లం రసం కొద్దిగా మిరియాల పొడి కొంచెం పసుపు వేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలకి టీ కాఫీ ఇవ్వొద్దమ్మా కాఫీ టీ పిల్లలకు మంచిది కాదు ఎంతైనా పెరుగు తినొచ్చు పాలు తాగిచ్చేటప్పుడు కొద్దిగా మిరియాల పొడి పసుపు మిరియాల పొడి పసుపుకి రోగనిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుంది పసుపులో కర్కుమిన్ అనే ఒక రసాయన పదార్థం రోగనిరోధక శక్తిని పెంచుతుంది మాంసాహారం తినొచ్చా ఎక్కువ తినొచ్చు మాంసాహారం అలవాటు ఉన్న వాళ్ళు కోడిగుడ్డు చేపలు మాంసము చికెన్ రొయ్యలు అన్నీ తినొచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పిస్తా ఖర్జూరా కిస్మిస్ అంజీర్ ఆప్రికాట్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ పిల్లలకి నానబెట్టి తినిపిస్తే జీర్ణశక్తి బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ పెడితే ఆపడానికి కొంతసారి అరుగుదల ప్రాబ్లం ఉంటుంది సమస్య ఉంటుంది అరుగుదల కనుక నానబెట్టిన తర్వాత ఇవ్వండి పండ్లు ఇచ్చేటప్పుడు పండ్లు తినిపించండి కానీ పండ్ల రసం అంత శ్రేష్టం కాదు పండు తింటే పండ్లో పీచు పదార్థం ఉంటుంది మలబద్ధకం ఉండదు కనుక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ పండు తిన్నా బత్తాయి పండు తినటం మంచిది బత్తాయి రసం కంటే కూడా బత్తాయి పండులో ఆ పీచు ఉంటుంది గింజలు మాత్రం ఊసేయాలి ఆ తొనలంతా ఆ పీచు పదార్థం సహా మనం మింగాలి జామ పండు తిన్నప్పుడు పై తొక్కుతో తినాలి యాపిల్ తిన్నప్పుడు యాపిల్ తొక్కుతో పాటు తినాలి ఆ తొక్కు తినకపోతే పీచు పదార్థం పోతుంది ఆ తొక్కుకు ఆనుకుని విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి కనుక పిల్లల గురించి ఏ రకమైన ఆందోళన చెందవద్దు నిశ్చింతగా ఉండండి అసలు పిల్లలకు వచ్చేదే తక్కువ వచ్చినా స్వల్ప లక్షణాలు ఆక్సిజన్ పడిపోదు ఊపిరితిత్తులు పాడైపోవు ఊపిరితిత్తులు చాలా గట్టిగా ఉంటాయి పిల్లలకి బాగా పనిచేస్తుంటాయి తర్వాత ఎవరు హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం ఉండదు ఆక్సిజన్ అవసరం ఉండదు మరణాలు ఎక్కడో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల తర్వాత వాళ్లకు సరైన పోషక పదార్థాలు అందించలేక పేదరికం వల్ల నిరుపేదలు పిల్లలకి సమతుల్యమైన పౌష్టిక ఆహారం ఇవ్వనప్పుడు ముఖ్యంగా మాంసకృతులు సమృద్ధిగా అందించలేనప్పుడు వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది పప్పులు మాంసము తర్వాత మనం తీసుకునే ఈ డ్రై ఫ్రూట్స్లో రోగ నిరోధక శక్తి ఉంటుంది పాలు కోడిగుడ్లు ఈ పాలు కోడిగుడ్లలో విటమిన్లు ఉంటాయి ఖనిజ లవణాలు ఉంటాయి మాంసకృతులు ఉంటాయి ఈ రకంగా పిల్లల గురించి ఎవరు ఆందోళన చెందవద్దు తర్వాత ఆవిరి పట్టడం పట్టగలిగితే పట్టమనండి బలవంతం చేయబాకండి ఆవిరిలో ఏమి వేయద్దు వచ్చే ఆవిరి పడితే చాలు దాంట్లో జండు బాము అమృతాంజనం కార్వాలు పసుపు ఏం అవసరం లేదు వాళ్ళకు వీలైతే ఇష్టపడితే ఆవిరి పట్టండి అంతేగాని బలవంతం చేయద్దు వాళ్ళకి ఇష్టపడేది పిల్లలకి బోర్లో అంటే వదిలేస్తారు బ్రహ్మాణం ఇక మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇది ఇష్టం కదా వాళ్ళకి ఈ ఊదం అంటే బాగా ఊదేస్తారు వాస్తవానికి పిల్లలకి ఊపిరితిత్తులు బాగా ఉంటాయి కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇది వాళ్ళకి అలవాటు ఇది పుణ్యం పురుషార్థం అన్నట్టు పిల్లలు ఆడుకుంటారు ఊపిరితిత్తులు కూడా బాగుపడతాయి ఇది అవసరమా అంటే ఇది అవసరం లేదు పిల్లలకి ఇది అవసరమా ఇది పెద్దవాళ్ళకే ఈ బోర్లు కూడా ఆడుకుంటారని వాళ్ళు ఊదుకుంటారు దానివల్ల పుణ్యం పురుషార్థం మనకి మేలు జరుగుతుంది ఊపిరితిత్తులకు మేలు జరుగుతుంది కానీ అలాగే ఇది ఉంది బెటాడిన్ 2% ఇది పుక్కులు ఇచ్చి ముక్కులో పెట్టడం ఇది నీళ్ళలో పోసి ఇయర్బడ్తో ముక్కులో వరకు పెడితే పర్వాలేదు కానీ వాళ్ళకి పుక్కులు ఇచ్చడం చేత కాదు పిల్లలకి పుక్కులు ఇచ్చాయంటే మింగేస్తాడు వాడు మింగకూడదు కనుక మీరేం చేస్తారంటే ఇది నీళ్ళలో పోసి ఇయర్బడ్ తీసుకుని ముక్కులో పెట్టండి పిల్లలకి పిల్లలకు ముక్కులో పెడితే ముక్కులో చచ్చిపోతుంది వైరస్ అంతవరకే పరిమితం చేయగానే ఎవరైతే కొంచెం పెద్ద పిల్లలు పుక్కిలిచ్చగలను అన్నప్పుడు ఏంటి కానీ చిన్నపిల్లలకి ఇది పోస్తే వాళ్ళు తాగేస్తారు తాగినా నష్టం లేదు అయినా ఎందుకండి చంటి పిల్లలకు అవసరం లేదు ఎవరైతే మన కమాండ్ నోట్లో పుక్కులు ఇచ్చడం అంటే ఏంటో తెలిసి పుక్కులు ఇచ్చిన తర్వాత బయటకు ఊసి ఆ ప్రక్రియ తెలిసిన వాళ్ళకి వాడండి లేకపోతే వాడవలసిన అవసరం లేదు
ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ మనం ఒక థర్మామీటర్ పెట్టి ఇల్లంతా అందరికీ అది పెడతామా? అది మంచి పద్ధతి కాదు. క్లినిక్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తే అది ఎప్పుడో కొన్న ఒక థర్మామీటర్ అందరికి అయ్యే పెడతారు. అది నోట్లో ఒకే థర్మామీటరు 10 మందికి వచ్చిన వాళ్ళందరికీ రోజువారీగా పెడుతుంటారు. ఊరికే దూత్తో ఇటు తుడుస్తారు, ఏదో నీళ్లు పోసి ఆ నీళ్ళలో అది పెడతారు. కనుక మెర్క్యూరీ ఉన్న థర్మామీటర్ వాడద్దు. ఇది ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్, థర్మల్ గన్. ఇది వాడితే మనకి యాక్యురేట్గా జ్వరం ఉందా లేదా తెలిసిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ మన ఇళ్లలో ఇది పెట్టుకోవాలి. కానీ మెర్క్యూరీలోనే డిజిటల్ ఉంది. అసలు నోట్లో పెట్టుకునే థర్మామీటర్ అనేది అసలు మంచిది కాదు. నోట్లో పెట్టుకునే పరిస్థితి ఉంటే ఒకరి నుంచి ఒకరికి రోగాలు అంటుతాయి. ఇంట్లో కూడా అదే అందరూ 5-6 మంది పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరికి క్రిములు వెళ్తాయి. కనుక ఇది తీసుకుంటే సంతోషం. ఇట్ట తలకు పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. ఇట్ట కూడా పెట్టచ్చు. అంతేగాని కొంతమంది తలకు పెడతారు, ఏదో తుపాకు గురి పెట్టినట్టు అది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తుపాకు గురి పెట్టినట్టు ఏదో గన్లాగా పెడతారు. ఎందుకు? ఇక్కడ పెట్టకూడదా? ఎక్కడైనా పెట్టచ్చు. ఇక్కడ పెట్టాలని ఎక్కడ రూల్ లేదు. తెలవకు పెట్టారు అప్పట్లో, ఇప్పుడు తెలుసుకున్నారు ఇక్కడ పెడుతున్నారు. ఇంత మాత్రం వాడితే సరిపోద్ది. కనుక పిల్లల విషయంలో ఎటువంటి ఆందోళన తల్లిదండ్రులు పడద్దు. తర్వాత మీరు, మనము ఈ సీజన్లో బరువు పెరిగితే పెరుగుతాడు, మనము పశువులకి మేత వేసి మేపుతాం కదా, అట్లా పిల్లలకి మేత వేసి మేపినట్టుగా బాగా బలవర్ధకమైన పదార్థాలు మనం ఎట్టయితే మనకి ఇంట్లో ఆ జంతువులకి ముద్దుగా బాగా పెడతాం, అట్టా వీళ్ళని బాగా కొంచెం బరువు పెరగచ్చు కాక. ఎందుకంటే ఒక 5 కేజీలు బరువు పెరిగిన ఆశ్చర్యం లేదు. ఈ కోవిడ్ సీజన్లో మీరు పెట్టే ఆహారాలకి ఒక 5-10 కేజీలు పెరిగితే పెరిగాడు, తర్వాత తగ్గుతాడు. కానీ ఆకుకూరలు, కాయగూరలు, మరి డ్రై ఫ్రూట్స్, ఈ సీజనల్ ఫ్రూట్స్, జామ, బొప్పాయి, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, మరి మామిడి, ఖర్జూర, పనస, అన్నీ దొరికితే అన్నీ పెట్టేసాయి. పెట్టేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీ పిల్లల గురించి మీరు నిశ్చింతగా ఉండండి. ఎవరికైతే ఆస్తమా ఉందో, శ్వాసకోశ సమస్యలు ఉన్నాయో, వాళ్ళు మాత్రం ఈ బుడేకార్ట్ 400 వాడిని మిగతా వాళ్ళకి అవసరం లేదు. పిల్లలకి ఇది పిల్లలకు తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ధ. ఏమి ఆందోళన చెందబాకండి. ఇంకా మీ గురించి మీరు బాధపడండి, కానీ మీ గురించి మీ శ్రద్ధ తీసుకోండి. కానీ పిల్లలకు రావటమే తక్కువ. వచ్చిన లక్షణాలు లేవు, వచ్చినా కూడా ఏం కాదు. నేను చెప్పిన 4 మందులు దాటి ఎక్కువ మందులు వాడటం కూడా అనవసరము.